వెల్కమ్ బ్యాక్ టు అనురామ్ టిప్స్. ఇవాళ మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా, మసాలా లేకుండా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మరి ముందుగా క్లీన్ చేసుకున్న 200 grams ఆఫ్ చికెన్, కట్ చేసుకున్న టమాటోస్ ఒక 2, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2, 5 tablespoons ఆఫ్ ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, హోల్ గ్రీన్ మసాలా బిర్యానీ లీవ్స్ ఒక 2, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా బాయిల్ అయ్యాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అయ్యాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. మనం దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మనం 1 spoon ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు చికెన్ని ఉడకనివ్వాలి. చికెన్ ఇలా దగ్గరగా అయ్యాక దీంట్లో మనం 1 2 spoons ఆఫ్ కారం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 4 టమాటోస్ యాడ్ చేసేసుకున్నాం. టమాటో 2 విజిల్స్ వచ్చేదాకా కప్పెట్ ఉంచాలి. కుక్కర్లో కదా చికెన్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది, సో 2 విజిల్స్ వరకు కప్పెట్ ఉంచితే చాలండి. 1 2 spoons ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతే, మన యమ్మీ అండ్ గ్రేవీ చికెన్ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ముందుగా దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ చాలా సింపుల్గా, క్విక్గా, ఈ మసాలా లేకుండా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీని రైస్లో, రోటీలో, బిర్యానీలో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.